డార్కా ఉంది ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి నీ సెషన్ లోకి వచ్చేసాయి నీ టైట్ సెషన్ లో అడిగో విలన్ రివీల్ అయ్యా వచ్చేసా విలన్ షాట్ అది చాలీ సీన్ ఎక్స్‌ప్రెషన్ గా మేడ్ మోర్ షాట్స్ ఎయిట్ క్లోజ్ లో ఎక్స్ పీస్ ఆన్ పాపం భయపడుతుందేమోరా భయపడుతుందా पाल पैसल बिड बొంబాయి క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేశా ఆ విక్టరీ వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో బీరాలు కూర్చోండి బాబు వచ్చింటగా ఊటి వెళ్తున్నాడు తొందరగా వెళ్లి కలుద్దాం కూర్చోండి కూర్చోండి మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావరా కలిసి ఉన్నావరా చంటి వాసుది వాయిస్ ఆఫ్ కూతు జై మందేరో పోయి పోయి వీడి చేతిలో పడిందంట్రా ఎంత మందిని కాపాడతావరా మనం పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది నీకెలా తెలుసు పక్కన ఉన్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతాన్ కొడక బాబో మెక్డోల ఫులే ఎల్లర్ మిగిలితే తీసుకో ఎంజాయ్ చేయి ఎంజాయ్ ఎంజాయ్ చేయి ఏంటిది మెక్డోల్ ఫుల్ అండి మందేది మందు 10 రూపాయలకు రాదండి బాటిల్ వస్తదండి నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది ఇది అయ్యే లోపు నా బాస్ నాకు కనిపించలేదు అనుకో నా పని मोसमेंदे बोस उद्योग उद्योग नी चोका चिंपड़मे कादरा आर संवर अपड़ कर्र दबल तिनी तिनी तीन लेकर्टेसी दच्ची पड़ा इपटी आर ने वायदा लेनी विड़ाक इप्चे मेमे कल चचना कलवटा की वील्ले अन्नी अपड़ कर्र दबल तीन मल्ली आवड़ तो कलशावंटे असल मगड़वेना मत मगजाति अवमानी नीके ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా ఏంటో మీ దయ మా ప్రాప్తం వెళ్ళొస్తాం వస్తాండి వస్తా ఆ మంచిది ఏమ అధైర్యపడకయ్యా నేను చూసుకుంటాను కదా ఈ జనాభా ఎక్కడికి వెళ్ళొస్తున్నట్టున్నారు Ah!
ఆ రోజు వస్తుందిరా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. చెప్పమ్మా, వాడి తల్లి తప్పు చేసిందా? నువ్వు తప్పు చేశావు. ఎంత మాట అన్నావురా, ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు, భూమి ఎందుకు బద్దలు కాలేదు, కొండలు ఎందుకు పిండి కాలేదు? నువ్వు పతివ్రతవు కాదేమో. కన్న కొడుకి శీలాన్ని శంకించిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉన్నానా భగవంతుడా? ట్రాజెడీ సీన్లదు, విషయం చెప్పు బాబు. అమ్మా, నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను, పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను, కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాడుకుంట పుత్రుడా, నేరుకుంట పుత్రుడా? చెప్పమ్మా. చెప్తాను బాబు, చెప్తాను. నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని. ఏ పతి? అశ్వదళపతి. అబ్బో, పెద్ద పోస్టేనే. నల్లగా గౌడగేదిలాగా నిగనిగలాడేవాడు. ఆయన భార్య గంగమ్మ నిండి చూలాలు, కనటానికి పుట్టింటికెళ్ళింది. ఆయనకు జబ్బు చేసింది, నేను పరిచర్యలు చేస్తున్నాను. ఓ రోజు స్నానం చేయిస్తుంటే తుండుగుడ్డ నేల పడింది. అంతే, నువ్వు నా కడుపును పడ్డావు. నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ, పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షిణ్యంగా నా చుట్టూ పట్టి బయటికి ఇంటేశాడు. అప్పుడు ఊడిపోయింది ముడి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను. అంతవరకు ఈ వెంట్రుకల ముడివెయ్యనని మంగమ్మ శపథం చేశాండ్రా. అమ్మా, మంగమ్మ, నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా. నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా, నాన్న చేత అత్తరు రాయిస్తానమ్మా. పేలు తీయిస్తా, కుక్కిస్తా. ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా. ఇదే నా ఇంత నుంచి మీకు ఎదుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడో నప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చౌదరి గారు చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేసులు చూస్తారా? అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా, హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మేము సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే. జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి. హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్. నేను చెప్పేది టోపులు పెట్టుకుని
కట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అడుగు ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నా నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి మాకు జిఎంఏ కావాలి సార్. సరే కానీ భగవాన్జీ ఈ ఉద్యోగాలకి టోపులు పెడతాను వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వకలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. పిఎఫ్ కూడా సార్? యా నువ్వు యాక్ చేస్తావా? భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. ఈ ఐస్ ఉంది కదా, దీని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్ లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. వడుందా ఇంట్లో చెప్పచ్చావా?